అందరికీ స్వాగతం. ఈ పాఠంలో జా గుణింతాలు నేర్చుకుందాం. జు అనే హల్లునకు 16 అక్షరాల అచ్చులను కలిపితే వచ్చే 16 అక్షరాలను జా గుణింతము అంటారు. అంటే జుకి ఆ కలిపితే జా, అలాగే ఆ కలిపితే జా, ఈ కలిపితే జి, ఈ కలిపితే జి, ఊ కలిపితే జు, ఊ కలిపితే జు, అరు కలిపితే జురు, అరు కలిపితే జురు, ఏ కలిపితే జే, ఏ కలిపితే జే, ఐ కలిపితే జై, ఓ కలిపితే జో, ఓ కలిపితే జో, ఔ కలిపితే జౌ, అం కలిపితే జం, అహ కలిపితే జహ. ఇలా వచ్చిన ఈ 16 అక్షరాలనే జా గుణింతము అంటారు. ఇవి ఒకసారి మళ్ళీ చూద్దాం. జ, జ, జి, జి, జు, జు, జృ, జృ, జె, జే, జై, జో, జో, జౌ, జం, జహ. ఇప్పుడు ఝా గుణింతం నేర్చుకుందాం. ఝు అనే హల్లుకు 16 అక్షరాల అచ్చులను కలిపితే వచ్చే 16 అక్షరాలను ఝా గుణింతము అంటారు. అంటే ఝుకి ఆ కలిపితే ఝ, ఆ కలిపితే ఝ, ఈ కలిపితే జి, ఈ కలిపితే జి, ఊ కలిపితే జు, ఊ కలిపితే జు, అరు కలిపితే జురు, అరు కలిపితే జురు, ఏ కలిపితే జే, ఏ కలిపితే జే, ఐ కలిపితే జై, ఓ కలిపితే జో, ఓ కలిపితే జో, ఔ కలిపితే జౌ, అం కలిపితే జం, అహ కలిపితే జహ, వస్తాయి. ఈ 16 అక్షరాలను జా గుణింతము అంటారు. ఒకసారి మళ్ళీ చూద్దాం. జా, జా, జి, జి, జు, జు, జృ, జృ, జే, జే, జై, జో, జో, జౌ, జం, జహ.